ఇద్దరు ఆడపిల్లను ఒక తండ్రి ఒక అమ్మని రేప్ చేయడం తప్పదు కదా. ఇప్పుడు బోల్డ్ కేసులు కూడా ఇవే సార్, కావాలని చెప్పి ఎవరు మాత్రం చేయరు సార్. కోఆపరేషన్ లేదు కాదు సార్. ఇది మీకు ఆమె ఎలా పరిచయం? ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అనుకోకుండా ఆమె ఇంట్లోకి నేను పోలేదు సార్. ఆమె మా ఇంట్లోకి వస్తుంది సార్. మా ఇంట్లోకి వస్తేనే రేపు జరిగిందని చెప్పి వాళ్ళ ఫాదర్ పెట్టించిండు. ఆమె ఏదో మీ ఇంటికి వచ్చారు కాబట్టి మీ ఇద్దరి మధ్యన సంబంధాన్ని వాళ్ళు చూసి కేసు పెట్టారు మీరు అంటున్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా మా ఇద్దరి మధ్యన సంబంధం ఉంది సార్. ఏ భాషలో చెప్పినా కూడా వినే వాళ్ళు ఉంటారు సార్. మీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు. అవును సార్. కానీ ఆమె మీ ఇంటికి వచ్చారని చెప్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఉందా లేదా? 100% నేను అప్పుడు చాలా కొంచెం అది ఉండేది. అండ్ ఆమెకు పెళ్ళైందా? పెళ్ళైంది సార్. మీ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోలేదు? కానీ ఆమె తప్పు చేసేలేదు కనిపెడదాం. మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటుండగా మీరు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం కూడా తప్పే కదా. మీరు అడిగిన దానికి తప్ప కాదా అని మీరు అంటున్నారు. ఇట్లా అని చెప్పి మా వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయిండు. పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మీ భార్య పిల్లలు మీ దగ్గరకు వచ్చారా? మా భార్య వచ్చింది సార్. ఏమన్నారా? ఆమె చూడగానే మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూడ? ఏమన్నా డైరెక్ట్ ఉన్నది. మీరు అన్నారు రాక్షసులు నటుడు రామ్మున్నాయి అని. కానీ రాక్షసుడు అవ్వకుండా ఉండడానికి వేరే నష్టం వచ్చిన జనరేషన్ మీరేం చెప్తారు? కొన్నిటికి జవాబు లేని ప్రశ్నలు ఇస్తాను. మీరు ఒకటి నేను అడిగిందంటే మీరు నేను అన్నదానికి మీరు నాకు రిప్లై ఇస్తారని అనుకుంటే ఈ ప్రశ్న నేను వేయబోతున్నాను. వేరే వాళ్ళు కాకుండా ఉండాలంటే అర్ధరాత్రి లోపల ఆడది తిరిగదు అని ఆడది తిరిగే రోజు కావాలి అని చెప్పి గాంధీ మాత్రం ఉన్నాడు. అది మూడు తిరిగిన రోజులు వస్తాయి సార్. అప్పుడైతే మీరు అన్నట్టు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. శనికావేశంలో చేసిన నేరాలకి జైలుకి వెళ్ళి అక్కడ తమ తప్పు తెలుసుకొని బయటకు వచ్చిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ హరీష్. అందరూ భార్యలు హత్య చేసో లేదో పొలం గట్టు దగ్గర పంచాయతీలో వేరే వ్యక్తుల్ని మర్డర్ చేసో వెళ్ళి జైలుకి వెళ్తే, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న హరీష్ రేప్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి. నిజంగా హరీష్ రేప్ చేశాడా లేదా అక్కడున్న పరిస్థితుల ప్రభావం మీద కేసు అది రేప్ కేసుగా మారిందా అనే విషయాల్ని హరీష్ నట్టు తెలుసుకుందాం. హరీష్ నమస్తే. హరీష్, ఇప్పుడు మీ మీద రేప్ కేసు కనపడుతుంది 376. అంటే ఒక ఆడపిల్లల మీద మీరు అంత ఘోరంగా అఘాచారం చేయడం చాలా తప్పది. కానీ మీరు ఆమెను అత్యాచారం చేస్తున్నప్పుడు మీకు తప్పు అనిపించలేదు సార్? అది చేసి ఆ విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సార్ మీరు ఎవరు, మీ పేరు, మీ ఊరు? సార్, నాది హండ్రోడ్ శాంపేట సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు సార్. నాకు ఫస్ట్ కేసు అయినప్పుడు కూడా చాలా అది అనిపించింది. అంటే మీ ఇద్దరు ఆడపిల్లలు చదువుకున్నారు? అవును సార్. మీరు ఎక్కడ ఉంటారు, మీరు వ్యాపారం ఏంటి, మీకు ఆమె ఎలా పరిచయం? మా ఇంటి పక్కనే సార్, ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అనుకోకుండా ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి కొన్ని గొడవలు కూడా అయినాయి మా దగ్గర. గోడ కొట్టడం కానీ ఇంట్లో ఇట్లా చేయడం కానీ ఇలా ఇది తల్లి రమ్మని చిల్ల పిల్లల మీద కేజీ పెట్టడం కానీ ఒక రకంగా ఏదో ఒకటి గొడవల గురించి అది చేసి మొబైల్ పెట్టిండు. మళ్ళీ దాని తర్వాత నేను లోపలికి వచ్చిన జైలుకి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా బెయిల్ మీద బయట జైలుకు వెళ్ళక ముందు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అవును. ఇద్దరు ఆడపిల్లలను ఒక తండ్రి ఒక అమ్మని రేప్ చేయడం తప్ప కదా? అవును సార్, మీరు అన్నది కరెక్టే. అది నేను కావాలని పెట్టిన కేసే సార్. ఇది ప్రతి నేను చెప్తున్నా కదా సార్, ఇది కావాలని కేవలం పెట్టిన కేసే. ఇది పెట్టిన కేసు గురించి కూడా ఇంకోటి సార్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా దగ్గర తీసుకొచ్చి పెట్టించు. ఆ రోజు ఏం జరిగింది చెప్పండి సార్? ఆ రోజు ఏం జరిగింది? ఆమె ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు? ఆమె ఇంట్లోకి నేను పోలేదు సార్. ఆమె మా ఇంట్లోకి వస్తుంది సార్. మా ఇంట్లోకి వస్తేనే రేపు జరిగిందని చెప్పి వాళ్ళ ఫాదర్ పెట్టించిండు. కావాలని చెప్పి పెట్టించిండు, పోలీసులను అరెస్ట్ చేసిండు. ఆమె ఇంట్లోకి ఎందుకు వచ్చారు? ఎప్పటికి వస్తేనే ఉంటుంది సార్. అంటే మీ ఇంట్లోకి మీరు రమ్మంటే వస్తారా? ఆమెకు ఆమె వస్తుంది సార్. అంటే అప్పుడు ఇంట్లో మీ ఇంట్లో ఎవరు ఉండరు? ఎవరు ఉండరు. అంటే లేనప్పుడు అది చేయడం జరుగుతుంది.
అదే కానీ లేదు, ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా? ఉన్నా సార్, ఏంటంటే సార్ అట్లాంటి కాదు, కానీ చెప్తున్నా సార్ కావాలని. ఇది ఇక్కడ సార్ నాదేనే కాదు సార్, ఎవరిదైనా కూడా రేప్ కేసు అనేది జరగదు సార్. వాస్తవంగా 100% నేను జైల్లో కూడా లోపలలో కూడా ప్రతి ఒక్క కేసును కూడా అడ్జ్ చేసిన సార్. అప్పుడు చాలా కొంచెం అది ఉండేది. దాని తర్వాత మళ్ళీ శిక్ష పడిన తర్వాత ఇది వికే సింగ్ గారు చాలా జీవనోపాధి గురించి అంటే ఆ సబ్జెక్ట్ వెళ్లే ముందు మీరు ఇద్దరు ఆడపిల్ల తండ్రిగా ఆమెకు రేప్ చేశాను చేయలేదని అవును సార్, కానీ ఆమె మీ ఇంటికి వచ్చారని చెప్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఉందా లేదా? నేను ఉంటున్నా సార్, ఉంటేనే కాదు సార్, ఒకళ్ళ ఇంటికి ఒక ఇంటికి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు ఒక ఆడమ్మ ఇంకో ఇంటికి ఎందుకు వస్తారు సార్? అంటే ఆమెకు పెళ్ళైందా? పెళ్ళైంది సార్. కానీ ఆమె తప్పు చేసేలేదు కనిపెడదాం, మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటుండగా మీరు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం కూడా తప్పే కదా. అంటే నేను కావాలని చెప్పలేదు సార్. లేదు సార్, మా వాళ్ళకి కూడా అందరు లేడీస్ కూడా తెలుసు సార్, ఇట్లా అని చెప్పి మా వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయిండు. ఆమెతో రేప్ చేయడం అనేది పక్కన పెడదాం, మీరు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది తప్ప రైటా సార్? ఒకటి పరాయశ్రీని గురించి ఆశించడానికి పతనమైన దారి ఉంటుందని చెప్పి రామాయణం చెప్పింది సార్. నేను కాదన్నా లోపలనే నేను భౌతికతలు కూడా తగిన సార్. మీరు అడిగిన దానికి తప్ప కాదా అని మీరు అంటున్నారు, కానీ వన్ సైడే మీరు అంటున్నారు, మీరు తప్ప అని చెప్పి అంటున్నారు, వచ్చిన వాళ్ళు తప్ప అని అంటలేరు మీరు. అంటే వచ్చిన తప్ప అనేది ఆడవాళ్ళ వ్యవహారంలో మనం మీరు పక్కన పెట్టి అడుగుతున్నారు సార్. మీరు ఏమంటున్నారు అంటే ఇవి శాస్త్రం కూడా చెప్తున్నాయి కదా సార్, నేను అది కూడా అంటున్నా కదా, రావణ గురించి కూడా చెప్తున్నా కదా సార్. ఏమంటున్నారు సీత లాంటిదే అన్నది, రావణాసురుని పట్టుకొని ఒరే ఇట్లా సంగతి ఆడదాన్ని ఇట్లా అది అని చెప్పాను సార్. పరాయశ్రీ గురించి ఆశించేవానికి పతనం తప్పదు అని ఆ రాజులన్నాను సార్. అంటే మీరు పరాశ్రీని ఆశించారు కాబట్టి మీకు పతనం స్టార్ట్ అయిందని పెట్టారు. మీరంటే నేను చెప్తున్నారు, ఆమె వచ్చిన దాని గురించి మాట్లాడతారు, వన్ సైడ్ ఏం మాట్లాడుతున్నారు. అంటే ఆమె సార్ ఇప్పుడు బోల్డ్ కేసులు కూడా ఇవే సార్ కావాలని చెప్పి ఎవరు మాత్రం చేయరు సార్. ఒక లేడీస్ను ఒక జెంట్స్ రేప్ కావాలని చెప్పి కాదు, అది జరగదు విషయం, నిత్య సత్యం. ఇది కోఆపరేషన్ లేని కాదు సార్. ఇది ఇవాళ రూపాయలు చూడండి సార్, ఒక 25 ఏళ్ళ పిల్లాడు 3 సంవత్సరాల అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయి విన్నారా సార్? తల్లి రమ్మంటే నాటోడు 3 సంవత్సరాల అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి రేప్ చేయడం ఏం సార్? ఇది రేపే కదా. ఇప్పుడు అన్ని కేసులు పెట్టేటి కదా సార్. ఇవి ఇప్పుడు మీరు అంటుండగా మీరు సహజీవనం చేసిన ఆమె మీరు రావడంతో ఇంట్లో చూసారు, కేసు పెట్టారు మీరు చెప్తున్నారు. అంటే రెండు వైపులు తప్పు ఉంటేనే అవును సార్ మీరు అంటున్నారు. కానీ కొంతమంది చిన్నపిల్లలు రేప్ చేయడం అనేది ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు వెళ్ళరు కదా. కాదు సార్, నేను చెప్తున్నా కదా సార్, ఇది కావాలని చెప్పి ఇప్పుడు ఇళ్ళల్లో కొంచెం పొలాలు గడగడవు కానీ లేకపోతే ఇళ్ళలో కానీ ఇప్పుడు ఏం జరగక ముందు కూడా ఇప్పుడు ఇళ్ళల్లో గొడవలు జరుగుతూ కూడా మా ఆమెను చింపిండు లేకపోతే వీలు కట్టుకొని ఇట్లా చిన్న చిన్న గొడవలు అయితే మధ్యాహ్నం ఇట్లా ఆగబట్టడానికి పోతే కూడా ఓ ఇట్లా చేసుకున్నాడు, ఇలాంటి న్యూసెస్ కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే అవి ఒక 10% వచ్చాక నిజంగా రేపు చేసే వాళ్ళు చాలా ఉన్నారు. అవన్నీ కాదు సార్, ఇవి రేపులు అనేది మాత్రం జరగని విషయం సార్. ఒక లేడీస్ ఒక జెంట్స్ చేయడం అనేది చాలా కాదు. అంటే అటువైపు కోఆపరేషన్ ఉంటేనే జరుగుతుంది? జరుగుతుంది సార్. మరి ఇప్పుడు మీకు మనం సొసైటీలో చూస్తాను కొన్ని కేసుల వ్యవహారాలు ఏమంటారు? ఏమంటారు సార్? అవన్నీ నేను చెప్పేదైతే నాకు తెలిసి అయితే గ్యాంగులు అవ్వ ఉంటాయంటే నాకు చెప్పలేవు. వన్ సైడ్ మాత్రం ఒక లేడీస్ను ఒక బలవంతంగా చేయడం అనేది కాదు సార్. అది చిన్నపిల్లల వ్యవహారం చూస్తున్నాం కదా. అవును కరెక్టే సార్, మీరు అనేది నేను అనేది అది నేను చెప్తున్నా, మీరు అనేది కరెక్టే సార్. నేను చెప్పండి చెప్పండి. తెలియదు సార్, ఇప్పుడు నేను వాస్తవంగా చాలా కేసులు పెట్టిన కాంచి నాకు ఎంతో ఆదాయం మీద ఉండే లోడ్ పోయి కొత్త జీవితాన్ని నేర్చుకుని వచ్చినట్టు అనిపించింది. అంటే ఈ కొత్త జీవితం గురించి మాట్లాడే ముందు ఒకసారి పాత జీవితంలోకి వెళ్తే, హాయిగా బట్టల వ్యాపారం చేసుకుంటే ద్రాడపల్లి తండ్రిగా ఉన్న హరీష్ ఆమె ఏదో మీ ఇంటికి వచ్చారు కాబట్టి మీ ఇద్దరి మధ్యన సంబంధాన్ని వాళ్ళు చూసి కేసు పెట్టారు మీరు అంటున్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా మా ఇద్దరి మధ్యన సంబంధం ఉంది సార్? ఏ భాషలో చెప్పినా కూడా వినే వాళ్ళు ఉన్నారు సార్, మీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు నరే సార్. ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొన్ని కేసుల గురించి, మాలాంటి సగటు మనుషుల గురించి ఏం చెప్పినా మేము ఏది లేదు సార్. మీకు తెలిసిన కొన్ని కేసులు చాలానే ఉంటాయి, అవి కొన్ని కేసులు పట్టుకునే పోతా ఉంటాయి. కొన్ని అంటే ఇప్పుడు మీరు ఆ రోజు ఏం జరిగింది ఇంట్లో? ఏం జరగలేదు సార్, ఏం జరగక ముందే గొడవలైన తర్వాత తెల్లారి ఇట్లా పిలిపించిండ్రు, ఏది పోలీస్ స్టేషన్ పోయిండ్రు. ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోలేదు? పట్టుకోలేదు సార్, బయటకు వచ్చిన తర్వాత 2-3 రోజులకు ఇట్లా ఏమైందని చెప్పి ఇట్లా సరమంచి అని చెప్పి ఆ చేసిన నేను వేరే ఇంటికి అంటే తీసుకొని వచ్చిండ్రు. ఓకే అదే సార్ తీసుకొచ్చి ఏమన్నారు పోలీసులు? 2 రోజులైన తర్వాత వదిలిపెడదాం అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేసిండు తెలియదు. దాని తర్వాత కేసు పెట్టించి మళ్ళీ అప్పటిదాకా నాకు 376 అంటే ఏదో తెలియదు, ఏది తెలియదు వచ్చేసినాం. దాని తర్వాత మళ్ళీ 2-3 సార్లు బెయిల్ వేస్తే కూడా బెయిల్ రాలేదు.
కొంపేలు లేట్ అయింది, మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ లేపించి మళ్ళీ దన్ను అని చెప్పి శిక్ష చేయించిండు. అప్పటిదానికి కూడా నాకు ఏడుపు దాని మీదనే ఉన్నా, అయ్యో నా కుటుంబం ఏంది నేనేంది. అంటే ఆ విషయాలు వెళ్ళే ముందు మీ మీద 376 పెట్టారు అన్నప్పుడు ఎవిడెన్స్ పోలీసు తీసుకుంటారు కదా, అక్కడ ఏం ఎవిడెన్స్? అవును సార్, వాళ్ళు సాక్ష్యం చెప్పారా? వాళ్ళు అందరూ దగ్గర నుంచి పిటిషన్. అంటే ఆ రోజు మీ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చూడడం పట్టుకున్నారు మీకు రెడ్ హ్యాండ్గా? పట్టుకోవాలి, చూసి చూడగా పోయింది సార్, చూచి చూడగా పోయిండు, అంతే జరిగింది. మళ్ళీ రెండు చూసారా, భర్త చూసాడా? అది ఎవరు చూసినా తెలియదు సరిగ్గా, నేను కూడా చూడలేదు. తెల్లారి రెండు మూడు రోజుల నుంచి అది కాలేదు. మళ్ళీ మూడో రోజు నుంచి మళ్ళీ ఇట్లా సంగతి అట్లా అని చెప్పి గొడవ అయింది. ఇక తీసుకెళ్ళిపోయి పోలీసు వాళ్ళు, ఓన్లీ పోలీసు వాళ్ళు వచ్చిండు. మళ్ళీ దాని తర్వాత కేసు పెట్టిండు, రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒకటి పంపించేసిండు. అప్పటి నుంచి నేను నేర్చుకునే ఉన్నా, అన్నది ఇలా తినలేదు. అంటే మీరు కేసు పెట్టిన తర్వాత దానికి చాలా రేప్ కేసు అంటే చాలా సాక్ష్యాలు కావాలి పోలీసులకి, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా? ఇవి మేము చూడలేదు సార్. నేను మరి ఆమెతో మీరు మాట్లాడారా? ఆమెతో నేను మాట్లాడలేదు. మాట్లాడే ఛాయిస్ ఎక్కడ సార్? ఒక్కొక్క రోజు రెండు రోజులు కొట్టింది సార్ నేను కాదు సార్. పలాని పలాని ఇట్లా కొన్ని రోజుల నుంచి ఇట్లా మాకు ఇట్లున్నా సార్, ఏ విధంగా ఉన్నది ఎవరిని చెప్పాక ఇట్లా సంగతి అది అని చెప్పి పెద్దగా చేసి ఇది చేసింది సార్. ఇది చాలా ఏడ్చుకుంటే బయటికి రావడం జరిగింది. దానిలో ఇక అవి భరించలేక లోపల జరిగింది. దాని తర్వాత లోపలికి వెళ్ళక ముందు మీకు ఇద్దరు ఆడపిల్లలు భార్య మీ దగ్గరకు వచ్చి ఏమన్నారు? అవును సార్. వాళ్ళు ఏమన్నారు? ఒక ఎందుకంటే సొసైటీలో తండ్రి రేప్ చేసి జైలుకి రాలేదు సార్, నా దగ్గరికి నాగర్ రాలేదు. మీరు అనుభవించడం తర్వాత జైలుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మీ భార్య పిల్లలు మీ దగ్గరకు వచ్చారా? రాలేదు సార్. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? రాలేదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ ఎందుకంటే వాళ్ళకి చాలా సొసైటీలో మరుగు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రాలేదు. చాలా బాధ అనిపించింది సార్ నాకు. అలా ఒక విధానం ఏంది ఇది, ఏంటిది నాలో నాలాగా జరిగే వాళ్ళకు ఎంతమంది ఉన్నారు అనే ఒక భావన కనుకుంటా సార్. అంటే మీ ఆడపిల్లలకు ముందు మీ తండ్రిగా మీకు వాళ్ళు చూడాలని అనిపించింది? నేను ఏమంటున్నా సార్, అలా అనిపించిందని చెప్తున్నా కదా సార్, నేను చాలా నేను ఏడిచిన రోజులని అనుభవించిన రోజులని లేట్గా బెయిల్ రావడం గురించి అనిపించింది. ఒకసారి ఆ రేప్ కేసు జైలుకి వెళ్ళిన తర్వాత మొదటిసారి ములాఖాతులు మీ పిల్లలు మీ భార్య వచ్చినప్పుడు ఏమనిపించింది? మా భార్య వచ్చింది సార్. ఏమన్నారా? ఆమె చూడగానే మీరు కళ్ళలో కలిపెట్టి చూడదా? ఏమన్నా డైరెక్ట్ అన్నది, నువ్వు కాదు, నువ్వు చేసేదాన్ని కాదు ఇట్లా సంగతి, అంటే నేను నమ్ముకుంటే సరిపోతుంది అని చెప్పన్నా. అంటే భార్య నమ్మితే చాలా అన్నది మీకు నమ్మకం అని చెప్పి అన్న తర్వాత మన ఏది ఇక మా నాన్న లేడు, మా పెదనాన్న వాళ్ళు, మా పెదనాన్న కొడుకు వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం క్యాపిటల్ సిటీ ఉన్నవాళ్ళు. సరిగా వీడు చేస్తాడు కాదు, అలాంటివాడు కాదు, సరే ఏదో అయిపోయింది అని చెప్పి వాళ్ళు బెయిల్ గురించి అంటే బెయిల్ గురించి అది కాకుండా లేటుగా ఇవ్వడుతూనే ఇక ఫాస్ట్ ట్రాక్ లేపించిండు. మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ లేపించి మళ్ళీ నేను బయటికి వెళ్ళిన తర్వాత 27 డేస్కో 10 ఇయర్స్ పడతాడు చేసిండు. నాకు ఎవరు అనే తెలియని వాళ్ళు కూడా లాయర్ లాయర్ మాట్లాడుతుంటావు కదా, ఒక గిన్ని ఒక 25 ఇండ్లు 30 ఇండ్లు తేడా ఉన్న వాళ్ళు కూడా నాకు నేను చేయంగా చూసినా అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఎందుకు అంతమంది శత్రువులు ఎందుకు మీరు కొనుక్కున్నారు? నేను కొనుక్కోలేదు సార్. ఇప్పుడు నాతో ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా పిలుస్తాను సార్, ఇక్కడికి వచ్చి చెప్తారు వాళ్ళు. మేము ఆ రోజు ఇట్లా వాళ్ళు ఎవరు చెప్పించింది సార్? మన కోర్టు కానిస్టేబుల్ చెప్పిస్తాడు, ఎవరు చెప్పిస్తారు సార్? ఎందుకు మీ మీద అంత కక్ష? మా మీద కాదు సార్, వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు కేసు ఒకరు గెలవాలంటే వాళ్ళు గెలవడం కోసం ఉంటుంది, మేము గెలవడం కోసం ఉంటుంది సార్. మా లాయర్ నాకు గెలవడం కోసం, పబ్లిక్ వ్యాస్ వాళ్ళు గెలవడం కోసం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లోపల నేను క్రైమ్ ఎవరి కేసు ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఇప్పటి వరకు నేను తెలుసుకున్నాను సార్. వేరదృశ్యంగా నేరా సార్, చాలా అదే కాకుండా జీవితాన్ని కోల్పోయిగా నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను బతకడానికి కూడా అది అనిపించాలి సార్ నాకు. సమాజం లోపల ఛాయ అనిపించింది, లేకపోతే ఇంకా ఏమైనా అయిపోతాను అనుకున్నా. అక్కంచెలి లోపల వినయ్ కుమార్ గారు కొన్ని పీటీ పర్యటనలు చేయించుడు, క్రమశిక్షణ నేర్పుడు, మురళీబాబు గారు, పాప మురళీబాబు గారు ఎవరికి ఏం పని కావాలి, ఇది జ్ఞానం చేయించుడు, అన్ని అవిధి నిధాల ఎక్సర్సైజ్ చేయించుడు, యోగా చేయించుడు, ఇవన్నీ ఒక క్రమంగా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన ఏమైపోతున్నా అని చెప్పి ఒక రకమైన భయం ఉండేది. కానీ 6-5 ఇయర్స్ మళ్ళీ కోర్టు నుంచి అయిపోయిన తర్వాత లోపల భౌతికత చదివాను సార్, గుళ్ళ పూజలు చేసేవాడిని. వినాయకులు పెట్టిందంటే నేనే అయ్యగారును, ప్రతి ఏ పూజ చేసినా కూడా నేనే పోలే. అలాంటి ఒక రాక్షసులాగా ఉండి ఒక రాములాగా తయారైన అనుకుంటే సరిపోతుంది. ఏ వచ్చుడుతో లోపంచెలు నాకు నువ్వు సపోర్ట్తో మారినవు, చాలా మంచివి, లోపంచెలే మురళీబాబు నీకు జాబ్ ఇస్తానా, నువ్వు మంచిగా చేసుకో, తోడు పంతులు ఇట్లా సంగతి అంటే
వినయకుమార్ గారు సింగ్ గారు నీకు ఇట్లా ఇచ్చిండు. జైల్లో ఉన్నప్పుడు మీరు భగవద్గీత చదివానంటున్నారు, గుళ్ళో అయ్యగారు ఉద్యోగం చేశారంటున్నారు, యోగా చేశామని చెప్తున్నారు. అప్పుడులో మీ అంటే రాక్షసుడిగా ఉన్న హరీష్ రాముడిగా మారని మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు, ఆ టైంలో చేసిన తప్పు గురించి ఏమైనా మీరు పశ్చాత్తపడ్డారా? నేను చాలా నేను చెప్తున్నా కదా సార్, వాస్తవంగా నాలాంటి వాళ్ళు చాలామంది ఇది అన్యాయ కేసులలో అదైపోతానన్న ఉద్దేశం మీదనే భావిస్తున్నా సార్, నేను విరుద్ధంగా. కానీ ఇప్పుడు కూడా మీ కేసు తప్పు అని అనుకో? కాదు సార్, నేను చెప్తున్నా కదా సార్, నేను సారిగా ఒకటి నేను ఒక్కోసారి అనుకుంటా భగవంతుడు ఇలా రాసిండు సార్, అది అనుభవించక తప్పదు అని తృప్తిపడతా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు సార్, కొన్ని వందల మంది పెట్రోల్ కొట్టుకున్నాక వస్తారు, అందరూ ఒకలా ఉండరు, ఒకవేళ తొందర కొట్టరాదా అంటారు, ఏం చేస్తున్నావు అనుకుందాం అంటారు సార్, అట్లా కాదు సార్ కొంచెం చూడండి సార్ అని ఒక వినయంగా విజ్ఞానం జ్ఞానం పరజ్ఞానంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అనుభవించింది సరిపోతుంది అని చెప్పి ఆ విధానంగా చేసి చంపితో. రేప్ చేయలేదు అని మీరు చెప్తున్నారు, కానీ సహజీవనం కూడా తప్పు అన్నది సార్. సమాజంలో ఏది కానీ సమాజంలో ఏది మొప్పించినా మొప్పలేరు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు అన్నట్టు సహజీవనం కూడా కాదు, ఎందుకంటే ఆమె పెళ్ళయింది, మీకు పెళ్ళయింది సార్, మీ ఇద్దరు ఆ విధంగా శారీరకం కలవడం అనేది కూడా చట్టం తప్పు అని చెప్పి సార్. ఒకటి చెప్పేంటారా సార్, మీరు అన్నది అన్ని విధాలుగా నేను చెప్పాను సరిగ్గా నాకు, ఎందుకంటే నాకు ఎందుకంటే నాకు భగవంత ఎలా ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా, గతం నాకు అయిపోయింది సార్. నా జీవితం లోపల మరో జన్మ అంటే వికే సింగ్ గారు వినయ్ కుమార్ గారు నాకు ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడు కొంతమంది చుట్టాలు కానీ మా అక్క చెల్లెలు కానీ కొంతమంది నాకు దూరం అయిపోలేనా, ఇప్పుడు నా బంక్లో పనిచేసే వాళ్ళైనా కూడా వాళ్ళు నాకు చుట్టాం అనుకుంటారు సార్. మొన్న అవగతానికి పెళ్ళయింది, మేమే అందరం కలిసి పోయినాం సార్, బంధువులు మేమే అనుకుంటున్నాం. సమాజం లోపల ఇది సరిపోదా సార్? ఒకటి అలా కేసు వల్ల మీ కుటుంబ సభ్యులు చాలామంది దూరం అయ్యారు. కొంతమంది చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఏంది అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, కానీ కాదు హరీష్ అంటే ఏంటిది, హరీష్ ఈజ్ అబ్యాండెడ్ బిజినెస్ లోపల నాకు 14 మంది దానికి పనిచేసే వర్కర్స్ చాలా అది సార్. నాకు నేను చెప్పదలుచుకుంటే నాకు వచ్చింది ఇప్పుడు అనుకోండి, కొంతమంది 4 మంది చరిత్ర ఉంటుంది అనుకోవచ్చు, ఒకరికో చరిత్ర ఉంటుంది సార్. కానీ ఒకటి ఏంది సార్, ఇప్పుడు ఒకటి మీరు నాకు కలవడం అది ఎందుకంటే నేను మర్చిపోయిందని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మర్చిపోయింది జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు అట్లా కదా సార్. ఒకటి చెప్పేంటారా సార్, ఇప్పుడు ఎలా బాగుపడుతున్నారు ఇంకా మంచిగా బాగుపడండి అనేది మాకు మా సార్లు ఇప్పటికైనా చెప్తారు. ఒక సైప్ కానీ లేకపోతే ఒక పెట్రోల్ ఏది కానీ ఒక క్రమశిక్షణ పాటించకపోతే పిలుస్తారు, ఏమే ఇంకా మారతలు ఏంటి లేదు సార్ ఇట్లా పొరపాటు ఇట్లా అయిపోయింది అట్లా. ఇప్పటికి మేము దానిని అడిగానే ఒక రకంగా మేము దీనిలో ఒక మా బంకు మాకు ఒక ఆస్తి ఇదే, మాది ఆఫీస్ ఇదే, మాకు ఇదే వినయ్ కుమార్ గారు మాకు ఇచ్చిండు. అప్పుడప్పుడు మురళీబాబు గారు కూడా వచ్చి మాకు సార్ బాబు అంత మంచిగానే సార్ మంచిగా చేసుకున్నాను హ్యాపీగా చేసుకున్నాను సార్ అని ఇట్లా మాకు కూడా వస్తుంది సార్. మాకు ఈ కేసు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఈ ఆధారంగా కల్పించకపోతే జైలధికారులు, మీరు ఆల్రెడీ రేపిస్ట్ అని మీకు బయట సొసైటీ ముద్ర వేసింది కాబట్టి జైలధికారులు మీకు ఇటువంటి ఉద్యోగం కల్పించిపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కొంతమంది ఏమైపోవాలో అని అంటే చాలామంది నాకు అక్కడ లోపల నేను ఈ యొక్క లోపల క్రమశిక్షణ అనేది నేర్పకపోతే మాత్రం చాలామంది తయారైపోవు సార్. ఈ పీటీ పర్యటన అని కానీ ధ్యానం అని కానీ యోగా అని కానీ ఈ మురళీబాబు ప్రవేశ అధికారి మురళీబాబు గారు కానీ జైలర్స్ ఉంటారు శ్రీనివాసరావు గారు చెప్తున్న ప్రశ్న సార్ చెప్పండి. నేనైతే అదే ఏమైపోతారనే సంగతి చెప్తున్నా సార్. గవర్నమెంట్ అదే సార్ కల్పించకపోతే కూడా అలా బయట మళ్ళా ఏం చేయకుండా అలా లోపల అంత ప్రవర్తన మారుస్తున్నారు సార్. ఆ ప్రవర్తన మారిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఒకటి చేసుకునే అవకాశం కల్పించేటట్టు లోపల తయారు చేస్తున్నారు సార్. ఒక మృగం లాంటి వాళ్ళం కూడా ఒక సాధు జంతువులాగా తయారు చేయడానికి వాళ్ళు చాలా కృషి చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ గ్రామంలో మీకు ఎలాగా చూశారు జనాలు? అనవసరమైన కేసులో పోయినావు కదా, ఏం తప్పలేదు కదా అని కొంతమంది చాలామంది అన్నారు. కొంతమంది అయ్యో అనవసరంగా ముండ నీ మీద కేసు పెట్టిందని చెప్పి కొంతమంది అన్నారు అని ఒక విధానంగా. పిల్లల పరిస్థితి? ఆ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు సార్. వాళ్ళు ఎలాగో బాధలు ఎంతమంది ఎలా బాధపడ్డారు? బాధపడని ఏం లేదు సరిగ్గా ఇప్పుడు మా మేము చెప్పుకట్టుగా డాడీ ఏదో అయిపోయింది ఒక కళ అనుకో. ఇప్పుడు ఎందుకంటే డిగ్రీ ఫైనల్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా అంటే పిల్లలు భారీ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఆ ధైర్యం ఎక్కువ. ఫైనల్గా చెప్పండి హరీష్ గారు, మీరు చెప్తున్న వ్యవహారంలో తెలుసో తెలియకో జరిగింది. మీరు అన్నారు రాక్షసులు నాటుండే రామ్మున్నాయ్యనని,
కానీ రాక్షసుడు అవ్వకుండా ఉండడానికి మీ వేరే నష్టం వచ్చిన జనరేషన్ మీరేం చెప్తారు సార్? నేను మీరు అన్న నేను అన్నదానికే మళ్ళీ మీరు కొన్నిటికి జవాబు లేని ప్రశ్నలు ఇస్తాను. మీరు ఒకటి నేను అడిగినట్టే మీరు నేను అన్నదానికి మీరు నాకు రిప్లై చేస్తారని అనుకుంటే ఈ ప్రశ్నలు నేను వేయబోతున్నాను. నేను నేను లోపల నేర్చుకున్న దాని గురించి నేను ముందే చెప్పాను సార్. మీలాగా జరగకుండా ఉండాలంటే ఏం చెప్పబోతున్నారు అన్న? నాలాగా వేరే వాళ్ళు కాకుండా ఉండాలంటే సార్ ఎవరు చెప్పారా సార్? మీలాగా నాలాగా తిరగకుండా ఉండాలంటే అర్ధరాత్రి లోపల ఆడది తిరగదు అని ఆడే తిరిగే రోజు కావాలి అని చెప్పి గాంధీమాత్మను ఉన్నాడు. అది మొగోడు తిరిగిన రోజులు వస్తాయి సార్, అప్పుడైతే మీరు అన్నట్టు అవుతుంది. రియల్ సార్, హలో సార్. హరీష్ మాటల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, అది తెలుసో తెలియకో శనికావేశం జరిగింది, కానీ తర్వాత జరిగిన పరిణామాలకి నేను నా కుటుంబం తీవ్ర మానసిక గురయ్యాం. కానీ ఒక రాక్షసుడిగా ఉండే నేను రాముడిగా మారాను, కొత్త జీవితాన్ని ప్రారంభించాను, ఇప్పుడు గతం మర్చిపోతున్నానంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపై తనలాంటి వాళ్ళు కాకుండా ఉండాలంటే అతను కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది ఈ వారం హరీష్తో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.